ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే అబ్జార్ప్షన్కి అడ్సార్ప్షన్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాము. సో ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్, అడ్సార్ప్షన్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అని చూసినట్లయితే ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్. సో అడ్సార్ప్షన్ అంటే ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పినట్టు క్యాపిటల్ లెటర్ తీసి రాసుకుంటాం. ఇలా రాసినట్లయితే ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే సబ్స్టెన్స్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో అందులో కూడా టూ టైప్స్ ఉన్నాయి, అది ఏంటంటే ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్ అనమాట. ఫిజిజార్ప్షన్ అనొచ్చు, కెమిజార్ప్షన్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఇందులో చూసినట్లయితే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సర్ఫేస్ మీద జస్ట్ ఫిజికల్గా అటాచ్ అయ్యేదాన్ని ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటారు. అదే ఇందులో చూసినట్లయితే సర్ఫేస్ మీద బాండ్ ఫామ్ చేస్తూ అటాచ్ అయ్యేదాన్ని కెమికల్ అడ్సార్ప్షన్ అంటారు. సో ఇది దీని రెండింటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఇందులోనే ఎలా ఫామ్ అవుతుంది, డిఫరెన్సెస్ ఏంటన్నది డీప్గా చూసినట్లయితే, ఇట్ కాజెస్ బై వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ వల్ల ఇది ఈ ఫిజికల్ అడ్సార్ప్షన్ అన్నది జరుగుతుంది. అదే ఇందులో చూసినట్లయితే కెమికల్ బాండ్ ఫార్మేషన్ త్రూ మనకి ఏంటంటే బాండ్ ఫామ్ చేయడం వల్ల మనకి కెమికల్ అడ్సార్ప్షన్ అన్నది ఇక్కడ జరుగుతుంది అనమాట, కెమికల్ అడ్సార్ప్షన్లో. సో ఇది ఏంటంటే పర్టికులర్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్, పర్టికులర్ పాయింట్ దగ్గర ఫిజికల్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్న డీటెయిల్గా చూస్తే నాట్ స్పెసిఫిక్ అనమాట. ఇక్కడైతే స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట, అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర స్పెసిఫిక్గా ఉంటుంది కెమికల్ అడ్సార్ప్షన్ అన్నది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది రివర్సబుల్, ఇది రివర్సబుల్ బట్ ఇదేంటంటే ఇర్రివర్సబుల్ అనమాట. కెమికల్ బాండ్ ఒకసారి ఫామ్ అయ్యాక ఇది ఇర్రివర్సబుల్ కెమికల్ అడ్సార్ప్షన్ అనమాట, ఇదైతే రివర్సబుల్ అబ్జార్ప్షన్. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ మల్టీ లేయర్ని ఫామ్ చేస్తుంది, అంటే ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది తర్వాత ఇంకొక లేయర్, అంటే ఫార్మేషన్ ఉండదు జస్ట్ అటాచ్మెంటే కాబట్టి మల్టీ లేయర్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే బాండ్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి కెమికల్ దాంట్లో ఇది మోనో లేయర్ అనమాట, అంటే సింగిల్ లేయర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది కెమికల్ అడ్సార్ప్షన్ గురించి, ఇది మల్టీ లేయర్, ఇది ఏంటంటే మోనో లేయర్. అండ్ ఇదేంటంటే ర్యాపిడ్గా జరుగుతుందన్నమాట, అంటే జస్ట్ అటాచ్మెంటే కాబట్టి ఫిజికల్గా అటాచ్మెంటే కాబట్టి ర్యాపిడ్గా ఉంటుంది. ఇదేంటంటే కాస్త స్లోగా ఉంటుంది అనమాట దీంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్, ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఫిజికల్ అబ్జార్ప్షన్ జరగడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అన్నది లో అనమాట. సో దాన్ని ఏంటమ్మా ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్ అన్నది లోగా ఉంటే సరిపోతుంది, 20 to 40 కిలోజౌల్ ఫర్ మోల్ ఉంటుంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే హైలీ అంటే డబుల్ డబుల్ ఎనర్జీ కావాలన్నమాట, అదే కెమికల్ అబ్జార్ప్షన్కి అయితే డబుల్ ఎనర్జీ రిక్వైర్డ్, 80 to 240 కిలోజౌల్ ఫర్ మోల్ ఉంటుంది అనమాట. ఇది కెమికల్ అబ్జార్ప్షన్కి కావాల్సినటువంటి ఎనర్జీ. అండ్ లో హీట్ ఇంకో పాయింట్ చూసినట్లయితే లో హీట్ అబ్జార్ప్షన్ అంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ అన్నది, సో ఇది ఫేవరబుల్ అనమాట. హీట్ తక్కువగా ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది దీనికి ఫేవరబుల్. అదే మనం హీట్ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అబ్జార్ప్షన్ అనేది ఫిజికల్ అబ్జార్ప్షన్, సో ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది తక్కువైపోతుంది. సో మనం హీట్ కానీ రేజ్ చేసినట్లయితే ఫిజికల్ అబ్జార్ప్షన్ అన్నది డౌన్ అయిపోతుంది అనమాట. అదే ఇక్కడ చూసినట్లయితే కెమికల్ అబ్జార్ప్షన్లో హీట్ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ కెమికల్ అబ్జార్ప్షన్ అన్నది కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫేవరబుల్. అంటే హీట్ అన్నది ఎక్కువగా ఉన్నట్లయితే అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ అనేది బాండ్ అనేది ఫామ్ చేసుకుని, సో కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఫైనల్ పాయింట్ చూసినట్లయితే ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాసెస్ అబ్జార్బ్ ఈజీలీ. సో లిక్విఫైబుల్ గ్యాసెస్ అనేది ఫిజికల్గా ఈజీగా అటాచ్మెంట్ అనేది ఉంటుంది, బట్ కెమికల్ అబ్జార్ప్షన్లో ఏంటంటే గ్యాసెస్ విచ్ కెన్ రియాక్ట్ విత్ అబ్జార్బెంట్ అండ్ షో కెమిజార్ప్షన్, అంటే అబ్జార్బెంట్ అంటే ఏంటి, ఇది అబ్జార్బెంట్ అనమాట. సో ఈ అబ్జార్బెంట్ అన్నది కెమికల్ రియాక్షన్ జరిగి తర్వాత కెమిజార్ప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇది మనకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ గురించి మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.